చిత్తూరు జిల్లా మదనపల్లి మండలం చిప్పిలి గ్రామంలో విరసిన శ్రీ యోగ భోగేశ్వర స్వామి దేవస్థానం మడికేరి శివాలయంగా ప్రసిద్ధి గాంటి ఈ యొక్క ఆలయంలో నేను విశ్వేశ్వరస్వామిని వేసి గత 20 సంవత్సరాలుగా అర్చకత్వం చేస్తున్నాను. ప్రస్తుతము మన యొక్క భారతదేశం కానీ ఇతర దేశాల్లో కానీ రాష్ట్రమంతటా కూడా ఈ యొక్క కరోనా మహమ్మారి వచ్చి యావత్ ప్రజాని కానీ అతలాకుతలం చేసేస్తున్నాడు అనమాట. ఏమంటే మనం మానవాళిగా ఆ శివుడికి ఏదో ద్రోహం చేశామని చెప్పి మనస్సంకల్పం వస్తుంది. ఎందుకంటే మనం ఆ యొక్క శివుడు గతంలో ఏ విధంగా అయితే బాలసముద్రంలో ఆ యొక్క విషాన్ని చిలికి తన గొంతులో పెట్టుకున్నాడో ఆ విధంగా ఈ యొక్క కరోనాని తీసి ఆయన గొంతులో పెట్టుకోవాలని చెప్పి సంకల్పంతో రేపటి నుంచి అనగా 7/5/2021 నుంచి 17వ తేదీ వరకు మా యొక్క శక్తి వంచన లేకుండా మాకు భగవంతుడు ఇచ్చినటువంటి వేద విద్యని అనుసరించేసి ఆ యొక్క భగవంతుడే మాకు ఆ విద్యను ప్రసాదించినాడు కాబట్టి మేము ప్రతిరోజు కూడా 11 మంది స్వాములు స్వామివారికి సాయంకాలము శతరుద్రీయ పారాయణం అంటే 11 మంది స్వాములు 11 110 సార్లు అంటే ఈ యొక్క 11 రోజులు ఈ విధంగా చేయడం సుమారు 1200 సార్లు రుద్రం పారాయణం జరుగుతుంది. 11 రోజులు కూడా ఆ యొక్క శివుణ్ణి మేము ప్రార్థిస్తున్నాము రేపటి నుంచి ఈ యొక్క కరోనా మహమ్మారిని వీలైనంత త్వరగా నాశనం చేసి ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలి, మంచి ఆరోగ్యంతో ఉండాలని చెప్పేసి సంకల్పంతో చేస్తున్నాము. ఇందులో భాగంగా పట్టణంలో ఉండే బ్రాహ్మణులు అందరూ కూడా వారి వారి శక్త్యానుసారంగా వచ్చి మృత్యుంజయ జపం కూడా చేయవచ్చును. దీనికి ఎటువంటి పారితోషికాలు కానీ ఏవి కానీ ఇవ్వకూడదు. మేము కేవలం భక్తిపూర్వకంగా చేస్తున్నటువంటి కార్యక్రమం మాత్రమే. అదీ కాకుండా పట్టణ ప్రజలందరూ కూడా వారి వారి శక్తి వంచన లేకుండా సాయంకాలంలో ఇప్పుడు ఎట్లా తిరిగి ఈ లాక్డౌన్ ఇంత ఉండేదానివల్ల ఎవరూ బయట తిరిగే పరిస్థితులు కూడా లేదు కాబట్టి మీరందరూ కూడా మీ ఇళ్ళలో సాయంకాలం కూడా ఏదో ప్రదోష కాలంలో శివుడికి చాలా విశేషం అనమాట. ఎందుకంటే ఆ సమయంలో ఈ యొక్క పశుపక్షాదులతో కూడా పోయి మేతకు పోయి తిరిగి వచ్చే సమయంలో శివుడు నాట్యం చేస్తుంటారనమాట. ఆ సమయంలో అందరు దేవతలు కూడా అక్కడ హాజరై ఉంటారు. అందువల్ల మనం ఆ యొక్క సమయంలో కానీ ఆరాధన చేస్తే శివుడు మనకి ప్రసాదాన్ని కల్పిస్తాడని చెప్పేసి ఒక సంకల్పంతో మేమంతా కూడా చేస్తున్నాము. అందరూ మీరు కూడా భక్తులందరూ కూడా మీ యొక్క శక్తి వంచలు లేకుండా మీ ఇళ్ళలో కూర్చునేసి ఓం నమ శివాయ అనే పంచాక్షరి కానీ లేదా మీకు తెలిసిన మృత్యుంజయ జప ఇది మంత్రాన్ని కానీ లేదా మృత్యుంజయ శ్లోకాలని కానీ మీ శక్తి వంచలు లేకుండా మీరందరూ అంటే మేమే బాగుండాలని కోరుకోకుండా యావత్ ప్రపంచం ప్రజారికం అందరూ కూడా బాగుండాలని ఒక సంకల్పంతో మనం అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంగా నిర్వర్తిస్తే నా యొక్క మనస్సంకల్పం ప్రకారంగా ఈ యొక్క కరోనా మహమ్మారి 15 రోజులప్పుడు మొత్తం మటుమాయిపోతుందని చెప్పేసి నాకు మనస్సు సంకల్పం ఏర్పడుతోంది. అందువల్ల ఈ యొక్క సంకల్పాన్ని అందరూ కూడా ఆచరిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఆ యొక్క యోగ భోగేశ్వర స్వామి పరమేశ్వర అనుగ్రహంతో అందరూ కూడా శీఘ్రంగా ఈ యొక్క కరోనా మహమ్మారి నుంచి బయటపడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఓం నమ శివాయ.